Welcome to Desi Plaza TV viewers and Masti Time listeners. This review is brought to you by Pista House, Irving, Texas, Basera Indian Cuisine, Frisco, Texas, Pasandwari Vindu, Carrollton, Texas. ఇవాళ మనం ఎంవివి సత్యనారాయణ కోన వెంకట్ నిర్మాతలుగా వ్యవహరించి హరినాథ్ దర్శకత్వం వహించిన నీవెవరో చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్రానికి ముఖ్యతారాగణం ఆది పినిశెట్టి, తాప్సీ పన్ను మరియు రితికా సింగ్. కథ విషయంలోకి వెళితే ఆది పినిశెట్టి పుట్టుకతో గుడ్డివాడు కాకపోయినా చిన్నతనంలో చూపు పోగొట్టుకుంటాడు. అయితే ఆత్మస్థైర్యంతో ఎదిగి ఒక షెఫ్గా సక్సెస్ఫుల్ హోటల్ని నడుపుతూ ఉంటాడు. చిన్నతనం నుంచి అతని ఫ్రెండ్ అయిన రితికా సింగ్కి ఆది అంటే ఎంతో ఇష్టం. వారిద్దరూ ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఉంటారు. అయితే సడన్గా ఆది లైఫ్లోకి తాప్సీ వస్తుంది. ఆ తాప్సీతో ప్రేమలో కూడా పడతాడు ఆది. అనుకోకుండా ఆదికి ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ తర్వాత తాప్సీ ఆచూకీ కూడా లేకుండా పోతుంది. ఆ యాక్సిడెంట్ నుంచి ఆది ఎలా కోలుకున్నాడు, తర్వాత కనిపించకుండా పోయిన తాప్సీ ఏమైంది, వీటన్నిటికీ సమాధానం కావాలంటే ఈ చిత్రం చూడవలసిందే. ఇక నటీనటి విషయానికి వస్తే ఆది పినిశెట్టి, రితికా సింగ్ల నటన చాలా బాగుంటుంది. వారు అద్భుతంగా నటించారు. తాప్సీ నటన కొన్ని సన్నివేశాల్లో పర్వాలేదు, కానీ కొన్ని సన్నివేశాల్లో మాత్రం అంత గొప్పగా ఏమీ ఉండదు. తల్లిదండ్రులుగా శివాజీరాజా, తులసీల నటన కూడా ఆకట్టుకుంటుంది. తర్వాత హైలైట్ విషయానికి వస్తే గుడ్డివాడిగా ఆది నటన ముఖ్యంగా వంట చేయటం, ఫైటింగ్స్ అన్నీ బాగుంటాయి. వెన్నెల ఓ వెన్నెల అనే పాట, దాని పిక్చరేషన్ కూడా చాలా బాగుంటుంది. రెండో భాగంలో వెన్నెల కిషోర్ సప్తగిరులు చేసే హాస్యం కొంతవరకు అలరిస్తుంది. తర్వాత తాప్సీ కోసం చేసే ఇన్వెస్టిగేషన్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గీబ్రాన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం కూడా అలరిస్తాయి. ఇక డ్రాబ్యాక్ విషయానికి వస్తే మొదటి భాగంలో కథనం కొంచెం నెమ్మదిగా ఉంటుంది. తర్వాత ఆర్టిస్టుల నటన సహజంగా లేకపోవటం వలన ఈ కథని మనం ముందుగానే ఊహించగలం. అయితే ఇన్వెస్టిగేషన్ కోసం రాసుకున్న స్క్రీన్ ప్లే మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ వారం విడుదలైన నీవెవరో చిత్రం కథ కొంచెం కొత్తగా ఉంటుంది, కనుక ఒకసారి చూడదగ్గ చిత్రం అని చెప్పగలను. దేశి ప్లాజా ఇస్తున్న రేటింగ్ 3/5. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూని మీకు అందించిన వారు పిస్తా హౌస్, అర్వింగ్, టెక్సస్, బసేరా ఇండియన్ క్విజిన్, ఫ్రిస్కో, టెక్సస్, పసంద్వారి విందు, క్యారల్టన్, టెక్సస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం దేశీ ప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.